హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు మన వీడియో వచ్చేసి ద్రాక్షారామం. మరి ద్రాక్షారామం ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం, దీని గురించి తెలియని వాళ్ళైతే ఉండరు. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియో చూసేయండి. మరి ద్రాక్షారామం అంటేనే శివ పంచరామాల్లో ఒకటి, అలాగే శివక్షేత్రము మరియు శక్తిక్షేత్రం కూడా. 18 శక్తిపీఠాల్లో అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఇక్కడ ద్రాక్షారామంలో ఉంది. మరి లైఫ్లో ఒకసారైనా కూడా తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో ద్రాక్షారామం కూడా ఒకటి. మేము బిక్కవాల్ రామాలయం నుంచి ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నా. సో ద్రాక్షారామం అంటే మనకి పంచరామాల్లో ఒకటి కదా. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. ఆన్ ద వే లంచ్ అయిపోయింది. అక్కడ రామాలయంలోనే అన్నదానం ఉంటే అక్కడ తినేసాము. లాలీ ఏం చేస్తున్నారు వెనక? అన్నం తిన్నారుగా, చెర్రీ తెచ్చిచ్చాడు. ఓకే, సరే తినండి, టెంపుల్ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ద్రాక్షారామం అయితే ఊరు వచ్చేసింది. ఇంకా ఊర్లో నుండి మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇలా ఊర్లోకి వచ్చేస్తే మాక్సిమం 5 to 10 minutes లో మనం ఆలయాన్ని రీచ్ అవ్వచ్చు. కనిపిస్తుంది చూడండి, అది కదా కనిపించేదే. బుడ్డది కాదు, ఇది చాలా పెద్దదే టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ తెలుసా ద్రాక్షారామం? పంచరామాల్లో ఒకటి ఇది. దీని తర్వాత ఈ రోజు మనం పంచరామాలు కవర్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో వాటిల్లో ఒకటి ఇది, సామర్ల కోట. నెక్స్ట్ ఇదే ఆలయం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ లో అంతా కూడా కార్ పార్కింగే. మన ముందు కూడా కార్లు ఉన్నాయి. మనమైతే లైన్లో ఉన్నాం కార్ పార్కింగ్ కోసం. ఇక్కడ 50 rupees ఎంత పే చేయాలంట, సరే చూద్దాము. సో 50 rupees అట, అదిగో టికెట్ ఇచ్చాడు. ఆలయ గోపురం మొత్తం తీద్దామంటే ఇక్కడ ఏదో టెంట్ వేశారు. సో దానివల్ల మనకి గోపురం అంతా కూడా కవర్ అవ్వట్లేదు. సరే చూద్దాంలేండి, కార్ పార్కింగ్ అయితే వెళ్ళిపోదాం. ఈ లెఫ్ట్ సైడ్లో ఆరెంజ్ కలర్ వేసి మీకు ఒక ఆలయం కనిపించింది కదా, అది ఆంజనేయ స్వామి గుడి. ఎదురుగా ఒక చెట్టు, దాని పక్కన గుడి ఉంది కదా. సో అక్కడైతే కోనేరు ఉందన్నమాట. సో కోనేరు దగ్గరికి వెళ్దాం. కోనేరుకి వెళ్దాం పదండి. ఇట్లా ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి ఉంది కోనేరు ఉంది అక్కడ. ఏదో ఇవన్నీ పాతకాలం టెంపుల్స్ కాబట్టి అప్పుడు స్థలాలు ఉండేవి, ఇంత పెద్ద కోనేరులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు గుళ్ళల్లో చూద్దామన్నా కూడా కోనేరులు కనిపించట్లేదు, చిన్న ఫౌంటైన్స్ అయ్యి పెట్టి వదిలేస్తున్నారు. ఈ కోనేరును ఆనుకొని ఉన్న ఈ టెంపుల్ వచ్చేసి మహాగణపతి ఆలయం. మేము ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాము, వచ్చిన టైం కరెక్ట్ కాదు, అందుకని క్లోజ్ చేసిందనమాట. ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. మరి అక్కడ ఎలా ఉందో చూడాలి. పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది, మా కార్ పార్కింగ్ చేసింది కూడా ఇక్కడే. సో మరి రిటర్న్లో వచ్చేటప్పుడైతే దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మరి దర్శనానికి ఏమైనా టైం ఉందో లేకపోతే ఇప్పుడు ఎలా చేస్తారో లేదో చూడాలి. టైం అయితే 3 అయిపోయిందనమాట. ఆలయ దర్శనానికి అయితే ప్రత్యేకంగా టికెట్స్ అయితే ఏం లేవు, కానీ హోమాలు కానీ కుంగుమార్చనలు కానీ ఇలాంటివి చేయించుకోవాలి అంటే మాత్రం టికెట్స్ తీసుకోవాలట. చండీ హోమానికి వచ్చేసి 5000 rupees అని చెప్తున్నారు. ప్రత్యేక శుక్రవారాలకు సంబంధించి అలాగే కుంకుమార్చనలు, గ్రహదోషాలు వీటన్నింటికి సంబంధించి మనం పూజలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాలి. అలాగే సపరేట్ అభిషేకాలకు కూడా మనం చేయించుకోవాలనుకుంటే టికెట్స్ తీసుకోవాలి. బట్ దర్శనానికైతే ఏం టికెట్స్ లేవు. ఇక్కడ స్థల ప్రాణం. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చదివే అలవాటు ఉంది, మీకు కూడా చూపించేస్తున్నా చూడండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి నైట్ 8 గంటల వరకు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 వరకు బ్రేక్ టైం అనమాట. మాకు 3 అనుకొని మేము వచ్చాము, కానీ 3 కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఓపెన్ అయ్యే లోపల ఈ లోపు అంతా తిరిగేసొద్దాం. ద్రాక్షారామం నిజంగా పేరుకు తగ్గట్టు ఎంత ప్రశాంతంగా ఉందో, టెంపుల్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట.
ఇది శ్రీ మాణిక్యాంబదేవి సమేత భీమేశ్వర స్వామి వారి ట్రస్ట్ అన్నమాట. నిత్య అన్నదానం జరుగుతుందంట. మరి ఇక్కడ జరిగే నిత్య అన్నదానానికి మనం దాతగా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ అన్నదానానికి ఇవ్వచ్చు. కాలభైరవ టెంపుల్. మరి కాలభైరవ స్వామి ప్రత్యేకత ఏంటంటే మనం గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళామా లేదా అనేది ఆయనే చెప్తారట దేవుడికి. అందుకని దర్శనం అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మేము దర్శనం చేసుకొని ఇక వెళ్తున్నాము, ఆ స్వామివారికి నువ్వే చెప్పాలి అని మనం చెప్పుకోవాలట. మరి ఇక్కడ కనిపిస్తున్న మర్రి చెట్టు ఇది అందరికీ తెలిసిందే. మరి దీని గొప్పతనం అంతా ఇంత కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే దీని యొక్క గొప్పతనం గురించి చెప్పారు. మరి ఈ చెట్టులో త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారట. ఇలా త్రిమూర్తులు కొలువై ఉండడం వల్ల మనం ఏ కోరికలు అడిగినా కూడా తీరుతాయట. అందుకనే దీన్ని కోరికలు తీర్చే కల్పవృక్షంగా చెప్తారు. ఇదిగో ఇక్కడ కనిపించేదే హోమశాల. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. దేనికి బర్డ్సేనా మిన్ను? ఇందాక చెప్పారు స్పారోస్ పిచ్చుకలు వచ్చినప్పుడు తింటాయంట ఫుడ్ అంతా. పక్కనే నీలబా ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. బావిని చూడగానే ఒకసారి నీళ్లు తోడదాం అనిపించింది. నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదన్నమాట. సో సరదాగా అలా చేసేద్దాం ఒకసారి. పిల్లల కన్నా నాకే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. నీళ్లు తోడతా అని చెప్పేసి వాళ్ళ దగ్గర బకెట్ లాక్కున్నాను. పాపం ఆయనకి నేను ఎక్కువ కష్టపడటం ఇష్టం లేదనుకుంటా. చాలు చాలు చాలు. అరే నిన్న నీరా? చాలు చాలు చాలు. పాపం పిల్లలు నేను ఏదో బకెట్లు బకెట్లు తోడేసి వాళ్ళకి ఇస్తానని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. మనకి తింటాం తప్పితే పని చేయడం రాదు. ఇంకా గుడి చుట్టూరా తిరిగేసి వస్తున్నాం. ఇంకా మెయిన్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి. గుడి లోపల మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఎలా లేవు. గుడి లోపలైతే మరి చూపించడం కుదురుతుందో లేదో వీడియో చూడాలి. మరి బయట నుండి అయితే నేను గుడి మొత్తం కవర్ చేసి మీకు చూపించాను కదా. మరి ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇది ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ గుళ్ళోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ పక్కనే కాశీ అన్నపూర్ణేశ్వరి గుడి అయితే ఉందన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామంటే గుడి క్లోజ్ చేసి ఉంది. సరే ఇంకా ఇక్కడ లేట్ చేయకుండా గుడి లోపలికైతే వెళ్ళిపోదాం. బనానా లేదు. ఇక్కడ మా ఆయనతో అమ్మవారి శక్తిపీఠాల గురించి సీరియస్గా మాట్లాడేస్తుందా నాకేదో తెలిసినట్టు. ఎందుకంటే ఇక్కడ ద్రాక్షారామం ఈ గుళ్ళో కూడా అమ్మవారి శక్తిపీఠం ఉంది. మరి అమ్మవారి శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత మా ఆయనకి చెప్పానమాట. ఇక్కడ గుడి లోపల మొబైల్స్ కానీ కెమెరాలు కానీ వీడియోలు తీయడానికి ఎలా లేదని చెప్పాను కదా. మరి ఇక్కడైతే నిజంగానే ఎలా లేదు. మేమేదో గుంపుగా వచ్చాం కాబట్టి గుంపులో గోవిందలాగా నాకు వీడియోలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి నేను తీశాను. కొంతవరకు అసలు గుడి లోపల ఎలా ఉందనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేశా. మరి ఈ ద్రాక్షారామం దక్షిణ కాశీగా పిలువబడుతుంది కదా. మరి ఇక్కడ స్వామివారు మాణిక్యాంబదేవి భీమేశ్వర స్వామిగాను, అలాగే శ్రీ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వరునిగా మనకి దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ లింగం వచ్చేసి మహాలింగం అండి. మనకి ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు మండపాలు కనిపించాయి కదా, ఇప్పుడు అంత హైట్ ఉంటుందన్నమాట స్ఫటికలింగము. మరి ఇదే మహాస్ఫటికలింగాన్ని మనం అమరావతిలో కూడా చూడొచ్చు. ఇప్పుడు మేము పైన రెండవ మండపంలో ఉన్నాము. అంటే కింద దర్శనానికి వెళ్ళేసి పైకొచ్చాము. అంటే ఈ కింద పైన రెండు మండపాలు కలిపి ఎంతైతే ఎత్తు ఉంటుందో స్వామివారి స్ఫటికలింగం కూడా అంతే హైట్లో ఉంటుంది. మరి ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం అంటారు. ఈయన పార్వతీదేవి యొక్క తండ్రి. మరి ఈ ద్రాక్షారామం అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇదే అమ్మవారి శక్తిపీఠం. అక్కడికి కూడా దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. మరి ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగాను, అలాగే అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఒకటి కాబట్టి దీన్ని శక్తిక్షేత్రంగాను, అలాగే పంచరామాల్లో ఒకటి కాబట్టి శివక్షేత్రంగాను అలా ప్రసిద్ధి చెందింది ఈ ద్రాక్షారామం. మన లైఫ్లో ఒక్కసారైనా సరే తప్పకుండా దర్శించవలసిన ప్లేస్. మరి ఇక్కడ దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ వాడపల్లి. మరి ఇంకా ద్రాక్షారామం నుండి వాడపల్లి వెళ్తున్నా. మరి వాడపల్లిలో ఏంటి ఫేమస్ అంటారా, మనకి ఇక్కడ హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ ఎంత ఫేమస్సో అలాగే వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్.
మరి ఇక్కడ 7 శనివారాలు ప్రదక్షిణ చేయడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయట. అలాగే ఏమన్నా పనులు ఆగిపోయి ఉన్నా కూడా అవి మళ్ళీ జరుగుతాయట. మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే ద్రాక్షారామం నుండి వాడపల్లి 1 అవర్ 15 మినిట్స్ చూపిస్తుంది. ద్రాక్షారామం నుండి వాడపల్లి వెళ్లే రోడ్డు అంతా కూడా గోదావరిని ఆనుకొని ఉన్న రోడ్డు అనమాట. మ్యాప్లో కూడా మనకి బ్లూ కలర్ కనిపించిందంతా అది రివర్ అనమాట, గోదావరి నది. ఎలాగో వాడపల్లి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఈ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్దాము. మరి ఈ గోదావరి వ్యూ పాయింట్స్ అలాగే వాడపల్లి ప్రత్యేకతలు విశేషాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. మరి మన వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.